హరే కృష్ణ డి అడివోటీస్ అందరికీ మన తెలుగు గీతా కార్యక్రమానికి స్వాగతం అండి చక్కగా భగవంతుని యొక్క దర్శనం చేసుకుని మనం ఈ రోజు లోకంలోకి అడుగు పెడదాం హరే కృష్ణీ హాజీ హృష్ణ హరే కృష్ణ డివోటీ బలదేవ్ జగన్నా్రమయ్యా కీ జై సుదర్శన భగవాన్ కీ జయ నిదాయ గౌర ప్రేమానందే హరిహరిోర వామనదేవ భగవాన్ కీ జయ పరశురామ్ భగవాన్ కీ జై పంచతత్వాకి జై గౌర ప్రేమానందే హరి హరి హహరిోర ప్రార్థన్ లో జ్ఞానా సలకయరు తస్మై శ్రీగొరవే నమ నమ ఓం విష్ణు పాదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారి శూన్యవాది పాశ్చాత్య దేశారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతర శ్రీవసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే రామ హరే రామ 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 జై మనం పద్నాలుగో అధ్యాయం ప్రకృతి త్రిగుణంలో ఉన్నామండి ఈ రోజు మనం ఇరవై ఒకటో శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్లైరింగ్ అతీతో కథం చైతాన్ త్రీన్ వర్తతే అర్జునుడు ప్రశ్నించను హే ప్రభు ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును అతని ప్రవర్తన మెట్టిది ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును సో అర్జునుడు చక్కగా మూడు ప్రశ్నలు పెట్టాడు ఏంటండి త్రిగుణాలకి అతీతమైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును అతని ప్రవర్తన ఏమిటి త్రిగుణాలను అతడు ఏ విధంగా అధిగమించును హరికృష్ణ సో చాలా చాలా అద్భుతమైన శ్లోకం ఎందుకంటే మనం ఏదైనా చూస్తాం ఆధ్యాత్మిక విషయాల్లో ఒకరు ప్రశ్న ఇస్తారు ఇంకొకరు సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా శిష్యుడు చక్కగా గురువు గారు ఏం చెప్తున్నారు వింటారు ఎప్పుడైతే మనం ఆచరించాలి అనుకుంటామో చాలా ప్రశ్నలు వస్తాయి కేవలం విని వదిలేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువగా ప్రశ్నలు రావు మనకి ఒకటి రెండే రెండు విషయాల్లో ప్రశ్నలు రావు ఏంటండి ఫుల్గా అర్థమైనప్పుడు లేకపోతే ఫుల్ గా అర్థం కానప్పుడు ప్రశ్నలు రావు అర్థమైనప్పుడు ప్రశ్నలు రాకపోతే పర్వాలేదు అర్థం కాకుండా ప్రశ్నలు రాకపోతేనే చాలా చాలా సమయం వృధా చేసుకున్నట్టు అవుతుంది కదండి ఎందుకంటే మనం పెట్టిన సమయం శ్రద్ధగా శ్రవణం చేస్తే అర్థం అవుతుంది ఒకవేళ ఏదైనా అర్థం కాలేదు అనుకుంటే అంటే ఆ గురువు గారు ఏం చెప్తున్నా మనకు అర్థం కాకపోతే వెంటనే ప్రశ్నించి వినయపూర్వకంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఎవరైతే మంచి శిష్యుడు ఇక్కడ అర్జునుడు చాలా గొప్ప మంచి శిష్యుడు అందుకని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే స్వామి ఈ యొక్క ప్రకృతి త్రిగుణముల అధ్యాయం ఎలా స్టార్ట్ చేశారు ఏమైనా అర్జునుడు ఏమైనా అడిగారా మేము అడగలేదు ఎంతో ప్రేమతో అర్జునుడి పట్ల కరుణతో కాదు మనలాంటి వాళ్ళందరి పట్ల కరుణతో అసలు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఈ త్రిగుణాలతో మనం బందీ అవటం అని చెప్పేసి పద్నాలుగో అధ్యాయం స్వామి స్వయంగా స్టార్ట్ చేసి చెప్పడం ప్రారంభించారు ఈ త్రిగుణాలు ఏం చేస్తున్నాయి ఏ విధంగా బంధిస్తున్నాయి ఏ త్రిగుణం ఏ విధమైన ఆనందాన్ని ఇస్తుంది ఏ విధమైన బంధనాన్ని ఇస్తుంది ఏ త్రిగుణం యొక్క కార్యక్రమాలను చేస్తున్నప్పుడు ఆ గుణంతో బంధింపబడి నువ్వు మరణిస్తే ఈ దేహాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తావు కదండి ఈ మూడు గుణాలు సత్వ రజో తమో గుణాలు ఎప్పుడు కూడా ఎలా పోటీ పడుతూ ఉంటాయి వాటి ఆధిక్యతను నిరూపించుకోవటం కోసం ఎన్ని విషయాలు స్వామి చెప్పాడు చక్కగా చెప్పిన తర్వాత ఇదైతే నిర్మలత్వం ఏ గుణం నిర్మలత్వాన్ని ఇస్తుంది ఏ గుణం దుఃఖాన్ని ఇస్తుంది ఏ గుణం అజ్ఞానంలో ఉంచుతుంది కదండి ఏది మన ఉద్ధరిస్తుంది ఏది పవిత్రమైనది ఏది మన అధాపాతాలను తీసుకుని వెళ్తుంది ఎన్ని విషయాలు చెప్పిన తర్వాత స్వామి యొక్క చివరి రెండు శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకాలు పంతొమ్మిది ఇరవై కదండి ఎందుకంటే ఆ చాప్టర్ లో లాస్ట్ సెషన్ ఏంటి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఈ గుణ ఈ గుణాలన్నింటినీ ఎలా అతీతం అవ్వాలి అంటే గుణాల కంటే పైకి వెళ్ళి మనలా కర్మలు చేయాలి మనం ఏ కర్మ చేసినా గుణాలతో బంధింపకుండా ఎలా ఉండాలి అన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు స్వామి అదే కార్యక్రమంలో ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై లాస్ట్ టూ శ్లోకాస్ లో చక్కగా స్వామి చెప్పారు ఎవరైతే ఈ జ్ఞాన దృష్టిని నిత్యని జ్ఞానంతో అంత చక్కగా చూస్తూ ఉంటాడో ఆ జ్ఞాన చక్షులతో చూస్తూ ఉంటాడో వాటికి అర్థమవుతుంది ఈ సర్వ కార్యక్రమాలు కూడా ప్రకృతి త్రిగుణాల ప్రకారం జరుగుతున్నాయి కదండి అంతేకాకుండా జీవుడితో పాటు వేరే ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు పరమాత్మ ఆయన దివ్యమైన వాడు అని తెలుసుకుంటే వాడికి దివ్య భావనలో వాడి జీవితాన్ని గడుపుతూ ఉంటాడంట దివ్య భావాన్ని పొందుతాడని చెప్పారు అంతేకాకుండా ఎవరైతే త్రిగుణాలకి అతీతంగా చేస్తారో వాళ్ళకి జనన మరణ కదండి అలాగే ముసలితనం ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండటమే కాకుండా వాటి వాటి వల్ల వచ్చే దుఃఖాల నుంచి కూడా వాడికి విముక్తి కలుగుతుంది అమృతత్వాయ కల్పతే ఈ భౌతిక ప్రపంచం ఉన్నప్పటికీ కూడా వాడు చక్కగా ఆనందంగా సుఖంగా ఉండగలడు అమృతత్వాన్ని పొందగలడు అని చెప్పారు స్వామి సో అర్జునుడు ఒక సందేహం కలిగింది ఇప్పటి వరకు విన్నాడు చక్కగా సో స్వామి ఎవరైతే గుణాలకు అతీతమైన వాళ్ళ గురించి ఇంత బాగా చెప్తున్నాడు ఎందుకంటే మన భౌతిక ప్రపంచంలో చూస్తాం ఈ జన్మ మృత్యు మృత్యు వచ్చినప్పుడు ఎవరైనా సోకించకుండా ఉంటున్నామా ఈ దేహం మీద ఎంత ఆసక్తి మరి ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు అర్జునుడికి అవునా జన్మ మృత్యు అలాగే ముసలితనం కూడా అటు ఎటువంటి దుఃఖాన్ని కలిగించకుండా ఉంటుంది ఆ జీవుడికి ఆహా ఎందుకంటే చూడండి ఎవరైనా చాలా చాలా విషయాలు చెప్తారు వయసులో ఉన్నప్పుడు ఏముందండి చాలా ఆనందంగా ఉంది కదా మీరు భక్తి ఎందుకు అంటున్నారు అసలు నేను ఏది కావాలనుకుంటా చేయగలుగుతున్నాను ఏది తినాలనుకుంటా తినగలుగుతున్నాను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నాను నేనే అన్ని చేస్తున్నప్పుడు భగవంతుడమే శరణాగతి సరణి అంటారు ఏంటని చాలా మాటలు చెప్తారు ఎప్పుడైతే కొంచెం ముసలితనం వచ్చిన తర్వాత అప్పుడు శరీరం అన్ని చూపిస్తోంది బాబు నువ్వు కాదు నువ్వు అనుకున్నంత మాత్రాన్ని శరీరం పరిగెత్తదు నువ్వు అనుకున్నంత మాత్రా ఏమి తినలేవు నువ్వు అనుకున్నంత మాత్రాన ఇది తినదరగదు అని ఎప్పుడైతే శరీరం చూపిస్తూ ఉంటుంది శరీరం శాశ్వతమైన లక్షణాలు కొంచెం 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 పైకి వస్తున్న కొద్దీ అప్పుడు వాడికి అర్థం అవుతుంది ఇదంతా నేను కంట్రోల్ చేయట్లేదబ్బా ఎవరో వెనకాల కంట్రోల్ చేస్తున్నారు ఎవరు నాకంటే అధినేత ఉన్నాడని చాలా క్లియర్ గా అర్థం అవుతుంది కానీ అప్పటికే జీవితం అంతా అయిపోతుంది కదా అందుకనే ప్రా కౌమార్ ఆచరితే అని చెప్పారు ప్రహ్లాద్ మహారాజ్ ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం ఈ యొక్క శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది అప్పుడు మనకు భయపడాల్సిన అవసరం లేదు మృత్యుకి లేకపోతే మృత్యు అంటే ప్రతిక్షణం అందరికి భయం ఎందుకు భయం ఎందుకంటే ఎక్కడికి వెళ్తామో డెస్టినేషన్ తెలియదు కాబట్టి భయం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు అనుకోండి మన సొంత ఇలాంటి తండ్రి దగ్గరికి వెళ్తామని తెలిసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది హాస్టల్లో పిల్లలు ఇంటికి వెళ్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు ఎవరో మూర్ఖుడైన వాడి హాస్టల్లో పడి ఏడవాలనుకుంటాడు ఇప్పుడు హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు హ్యాపీ ఏమో నేనైతే ఇంజనీరింగ్ అప్పుడు మాకు దగ్గరలో కాలేజ్ లేకపోవటం వల్ల హాస్టల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ ముందు రోజే బ్యాగ్ సర్దిసి వచ్చేసే ఆ రోజు ఎగ్జామ్ చదివినా చదవపోయినా ముందు బ్యాగ్ సర్దేసి ఎగ్జామ్ అయిన ఆ రోజు ఈవినింగ్ బస్కే వెళ్ళిపోయేవాళ్ళం ఎందుకంటే వెళ్లేదు అమ్మా నా దగ్గరికి ఎంత ఆనందం కదండి బాధ ఉంటుందా ఉండదు అలాగే జీవుడికి ఈ దేహం విడిచిపెట్టేటప్పుడు వెళ్ళేది నా తండ్రి యొక్క ఇల్లు నా సొంత ఇల్లు ఇప్పుడు అక్కడే నా నిత్య నివాసం ఇది జస్ట్ టెంపరీగా ఇచ్చాను ఇక్కడికి ఇది తండ్రితో సరిగ్గా అర్థం కాకుండా తండ్రి కంటే వేరుగా ఉండాలని ఇక్కడికి వచ్చాను అని ఎప్పుడైతే అర్థం అవుతుందో చక్క హ్యాపీగా వెళ్తాడు ఈ దేహం విడిచిపెట్టినప్పుడు కదండి కానీ వాడికి తెలియకపోవటం వల్ల ఇక్కడిక్కడిక్కడే ఆనందాన్ని ఎత్తుకుని ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే అర్జునుడు చాలా బాగా ప్రశ్నిస్తున్నాడు ఈ మూడిటి నుంచి దూరంగా ఉండమే కాకుండా వాటి నుంచి వచ్చే దుఃఖాలు కూడా ఉండవా ఆహా అంత అద్భుతంగా ఉంటుందా సరే అని ఒక సందేహం కలిగింది అయ్య అతనే ఒక మూడు ప్రశ్నలు కింద సందేహాలని వ్యక్తపరిచాడు ఏమంటున్నాడు కైర్లింగై త్రిగుణా నేతన్ అతీతహ ఈ త్రిగుణాలకి అతీతమైన వాడి లక్షణాలు ఏంటయ్యా సిమ్టమ్స్ ఏంటి ఎలా ఉంటాడు వాడు ఎలా గుర్తుపట్టగలం కదండి అలాగే సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు హిమ్ ఆచార ఎలా ప్రవర్తిస్తాడు వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటాడా కార్యక్రమాలన్నీ లేకపోతే అధర్మబద్ధంగా జీవిస్తాడా శాస్త్రాలు ఫాలో అవుతాడా ఫాలో అవడా అసలు వాడి పరిస్థితి ఏంటి ఆ కంటూ ఓన్ రూల్స్ క్రియేట్ చేసుకుంటాడా లేకపోతే ఎవరైనా క్రియేట్ చేసిన రూల్స్ ని చేస్తాడా అసలు వాడు ఎలా ఉంటాడు అలాగే ఇంకోటి అడుగుతున్నారు మూడో ప్రశ్న ఏంటి కథం చేయతాన్ త్రిన్గుణాన్ అతి వర్తతే ఏ విధంగా వాడు ఈ త్రిగుణాలని అధిగమిస్తాడు ఇటువంటి విధంగా ఈ దివ్యమైన స్థితిలో వాడు ఉండగలడు అని అడుగుతున్నాడు అర్జునుడు కదండి అంటే సింప్టమ్స్ ఏంటి ఒకటి ఒకటి బిహేవియర్ ఏంటి అలాగే ఈ త్రిగుణాలని ఏ విధంగా వాడు అధిగమించాడయ్యా ఈ మూడు ప్రశ్నలు అడిగాడు సో మనకి చూస్తే కృష్ణ భగవానుడు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు శ్లోకాల్లో మొదటి రెండు ప్రశ్నలకి సమాధానం ఇస్తారు ఇరవై ఆరో శ్లోకంలో మూడో ప్రశ్న సమాధానం ఇస్తారు కృష్ణ భగవానుడు ఇరవై ఏడో శ్లోకం కన్క్లూజన్ గా కన్క్లూషన్ శ్లోక కృష్ణ భగవాను మనందరికి అందిస్తారు సో ముందు మనం సమాధానాలు అయితే మనం రేపటి శ్లోకాల్లో తెలుసుకుందాం ఏమి ఇచ్చాడు సమాధానం స్వామి సో ఈ రోజు మనం అర్జునుడు ప్రశ్న ఎందుకు వేశాడు ఆ యాంగ్సైటీ ఎలా వచ్చింది అసలు మనం ఎందుకు ప్రశ్నించాలి మనం ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళాలి అని మనం కూడా అనుకోవాలి ఇప్పుడు అర్జునుడు అనుకుంటున్నాడు కాబట్టి ప్రశ్నిస్తున్నాడు మనం కూడా త్రిగుణాలకు అతీతం అవ్వాలన్న మనకి కూడా దృఢమైన సంకల్పం ఉంటేనే మనం కూడా అడగగలం మన గురువుల్ని కదండి సో మనం అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం భాషల్లో ప్రభుపాత్ గారు చక్కగా చెప్పారు ఏమన్నారు ఈ అన్ని ప్రశ్నలు కూడా సమంజసంగా ఉన్నాయి చాలా ముఖ్యమైనవి అంటే ఏదో అడగాలి కదా మళ్ళీ కృష్ణ భగవానుడు ఇన్ని ఇరవై శ్లోకాలు మాట్లాడాడు నేనేమి మాట్లాడిపోతే బాగోదు కదా వెళ్ళైతే వింటున్నానో లేదో అనుకుంటున్నాను అడగలేదు చాలా సమంజసమైన ప్రశ్న అడిగాడు చాలా ముఖ్యమైనది కదండి ఎందుకంటే కృష్ణ భగవాడు అంత ఎలాబరేట్ చేస్తున్నప్పుడు ఈ గుణాలకు అతీతం అవటం ఎంత ఇంపార్టెంట్ చక్కగా అర్థం చేసుకున్నాడు కాబట్టే ఈ ప్రశ్నలు పెట్టాడు ఎలా పెడతారు ఎవరు పెడతారు ఇటువంటి ప్రశ్నలు ఎవరికైతే లౌల్యం గ్రీడ్ ఎస్ నాకు కృష్ణ భగవాన్ కావాలి ఏమంటారండి గ్రీడ్ ఆ లోభం ఆ యొక్క ఏమంటారు దురాస అయితే దురాస అయితే సో అది కావాలి అన్నమాట కానీ మనకి భౌతిక విషయాల పట్ల ఆ గ్రీడ్ అనేది ఉంటుంది భౌతిక విషయాల పట్ల లోభం అనేది ఉంటుంది కానీ మనకి కృష్ణ భగవాను పొందాలి అన్న విషయంలో నిజమైన గ్రీడ్ ఉండాలంట రూపగురు స్వామి చెప్తారు దాన్ని లౌల్యం అని చెప్తారు భక్తి రసామర్థ సింధులో ఏమంటారు ఈ ఈగర్నెస్ కృష్ణ భగవాన్ని పొందాలన్న యొక్క ఆతృతకి పేరేం పెడతారు లౌల్యం లౌల్యం ఉండాలి స్వామిని పొందాలి అన్న కోరిక ఉండాలి అప్పుడు మనం దాని అనుగుణంగా మనం ఏదైనా శ్రవణం చేస్తాం శ్రవణం చేసినప్పుడు ఆ ప్రశ్నలు ఉదయిస్తాయి దానికి క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం సో ఒకవేళ తీసుకోవాలన్నా కృష్ణ భగవాన్ని పొందాలన్న ఆసక్తే ఉంది అంటే మనం ఏ స్థితిలో ఉండాలి శరణాగతి పొందే స్థితిలో ఉండాలి మన్ని మనం చెక్ చేసుకోవాలి మనం కృష్ణ భగవానికి శరణాగతి పొందే విధంగా ప్రయత్నిస్తున్నామా లేకపోతే మనం వేరే వాళ్ళకి ఎవరికైనా దాసుల కింద ఉంటున్నామా మనం చెక్ చేసుకోవాలండి లేదండి నేను భక్తిలోకి వచ్చేసాను నేను కృష్ణ దాసున్నే అని చెప్పినప్పటికీ కూడా మన ఇంద్రియాలు ఎక్కడ ఉంటున్నాయో అర్థం చేసుకోవాలి కదండి ఓన్లీ పేరుకు మాత్రం చెప్పేసుకుని నోటితో అలాగే తిలక్ పెట్టుకుని కంటిమాల వేసుకుని చక్కగా వైష్ణవ ఎటుకేరు వేసుకున్నంత మాత్రాన ఎటైర్ లో ఉన్నంత మాత్రాన ఓ భక్తుడు అయిపోడు కదండి శ్రీల ప్రభాత్ గారు చక్కగా చెప్తారు ఎవరిని మనం భక్తులు అనాలంటే వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనం కృష్ణ భగవాను గుర్తు చేసుకోగలగాలంట వాళ్ళ సాంగత్యంలో మనం కృష్ణ భగవాను తప్ప మిగతాయన్నీ గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళని భక్తులని మనం పిలవలేము పిలిచినది నవమాత్రానికే పిలుస్తున్నాం కదండి సో భక్తుడు అనేవాడు ఏమవుతాడు కానీ కేవలం వాడి యొక్క సాంగత్యంలోకి రాగానే మన కృష్ణ భగవాన్ గుర్తుకు రావాలి సో అటువంటి వాడు నిజమైన భక్తుడు సో మనం ఏం చేస్తున్నాం భక్తులు అనుకుంటున్నామా నిజంగా భక్తులకు ప్రవర్తిస్తున్నామా మనం తెలుసుకోవాలి కదండి సో రీసెంట్ గా నేను మహారాజుల మహారాజు యొక్క ప్రవచనం వింటున్నప్పుడు చక్కగా మహారాజ్ చెప్పారు ఒక విషయం చెప్పారు ఒక ఊరిలో ఒక సాధువు ఉన్నాడంట సాధు అక్కడ కూర్చుని అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడంట జనాలు అందరు ఎలాగా వెళ్తున్నారు ఎలా కార్యక్రమాలు చేస్తున్నారు దేని వెనకాల పరిగెడుతున్నారు నుంచి అవన్నీ చూస్తున్నాడు చూస్తున్నాడు అసలు ఎవరు కూడా అక్కడ సాధు ఉన్నాడు తనకు ఒక నమస్కారం పెట్టాలి తన దగ్గర నుంచి జీవిత సత్యాన్ని తెలుసుకోవాలన్న విషయమే ఎవరు పట్టించుకోవట్లేదు సో బిజీ అందరు చాలా బిజీగా ఉన్నారు ఆ పని ఈ పని ఈ పని సాధు చూస్తున్నాడు 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 వీళ్ళకి ఎలా తెలియ చెప్పాలి భగవంతుని కోరి జ్ఞానం ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు అలాగ ఒక ఆలోచిస్తుంటే ఒక వ్యక్తి తన యొక్క ఏమంటారు డాంకి గాడిద గాడిదని తీసుకుని వెళ్తున్నాడు అంటే చక్కలివాడు ఏం చేస్తున్నాడు గాడిదకి ఒక హుక్ ఉంటుంది కదా మేడకి దానికి తాడు కట్టేసాడు ఇంకొక తాడు వేరే సైడ్ తాడు వాడి చేతిలో చేతికిలా కట్టేసుకుని ఉన్నాడు సో వెంటనే సాధువు గారు పరిగెత్తుకుని పరిగెత్తుకుని వచ్చి గట్టి గట్టిగా అడుగుతున్నాడంట సో అందరి అటెన్షన్ అప్పుడు ఈ సాధువు ఆ వ్యక్తి యొక్క డిస్కషన్ మీద పడింది సో సాధువు అడుగుతున్నాడంట ఎవరు సర్వెంటు గాడిదే నీకు సర్వెంటా నువ్వు గాడిదకి సర్వెంటా ఆ వ్యక్తి అవుతూ ఉన్నానంట అదేంటి సాధువు గారు చూస్తుంటే ఆ గడ్డాలు మీషాలు ఇవన్నీ ఉన్నాయి ఎంతో సాధన చేసినట్టున్నారు ఎంత చిన్న ప్రశ్న కనిపించట్లేదా గాడిదే నా యొక్క సర్వెంట్ నేనే యజమాని దానికి ఓ అవునా సాధువు గారు అవునా అన్నారంట అప్పుడు అక్కడ ఉన్న ఒక చాకు కత్తి తీసుకుని ఏదైతే తాడు ఉందో ఆ గాడిద ఆ గాడిదకి వీడికి మధ్యలో తాడు ఏదైతే బంధన ఉందో ఆ బంధనాన్ని కట్ చేసేసారంట ఎప్పుడైతే ఆ తాడు కట్ చేసేసారో ఒక సైడ్ తాడు ఈవిడి చేతిలో ఉంది కానీ గాడిద ఇప్పుడు ఫ్రీ అయిపోయింది ఏం చేస్తుంది గాడిద పరిగెత్తడం ప్రారంభించింది అటు ఇటు పరిగెత్తుతుంది ఇప్పుడు గాడిద వెనకాల వీడు పరిగెత్తుతున్నారంట అప్పుడు సాధు పడి పడి నవ్వా అంట ఇప్పుడే కదా గాడిద నీ సర్వెంట్ అన్నావు నీ సర్వెంట్ అంటే అది నీ వెనకాల పడాలి కదా మరి నువ్వు గాడిద దనకాలు పడుతున్నావు ఏంటి అంటే గాడిద సర్వెంటా నువ్వు సెరవేంటా అందరు ఆశ్చర్యపోయారంట అవును కదా వాడు వీడు వెనకాల పడుతున్నాడు గాడిద వెనకాల వీడు పడుతున్నా అంటే గాడిద సర్వెంటే కదా వీడు అప్పుడు చక్కగా సాధువు గారు చెప్పారంట ఇదే జరుగుతోందయ్యా మీరు ఇంద్రియాల వెనకాల పడుతున్నారు ఇంద్రియాల యొక్క తృప్తి చేయడం కోసం మీరు ఇంద్రియాల వెనకాల పడుతున్నారు మీరు ఇంద్రియాలకి దాసులు అయిపోతున్నారు కానీ మానవ జన్మ వచ్చింది ఏమిటి దేనికోసం ఇంద్రియాలకి దాసుడు అవ్వటం కోసం కాదయ్యా ఇదేని దాసుడు అవ్వాలి ఆ దేవాది దేవుడిన భగవంతుని యొక్క దాసుడు అవ్వాలి కానీ ఇంద్రియాలను మేము అదిమి పెట్టి ఆ ఇంద్రియానికి అధిస్తున్నా ఆ ఇంద్రియాన్ని చూడడానికి నేనే అవకాశం కల్పిస్తున్నా ఈ ఇంద్రియానికి చూడడానికి నేనే అవకాశం కల్పిస్తున్నాను కాబట్టి ఇంద్రియాలకు అధినేత నేనే అని ఫీల్ అయిపోతున్నావు కానీ నువ్వు ఇంద్రియాలకు అధినేత కాదు ఇంద్రియాలకి దాసుడువి అందుకని ఏ ఇంద్రియం ఎటు చెప్తే అటు వెళ్తున్నావు కన్ను ఏదో చూడమంటుంది అటే వెళ్తాం కదండి ముక్క ఏదో వాసన వస్తూ ఉంటుంది మనకు ప్రమేయం అని అటు సైడ్ వెళ్ళిపోతాం ఏదో మంచి స్వరం వస్తుంది తింటానికి వెళ్తాం ఏదో ఆహారం తినటానికి వెళ్తాం సో ఆ ఇంద్రియం ఆ ఇంద్రియ ఇష్ట ప్రకారం ఏం చేస్తున్నాం దాని వెనకాల దాసుడు అయిపోతున్నాం సో ఇదయ్యా ఇంద్రియాలకి దాసుడు కాదు భగవంతుని దాసుడు అవ్వాలి సో ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఇదంతా చేయాల్సి వచ్చింది అని సాధువు గారు అప్పుడు అక్కడ వాళ్ళందరికీ అర్థం అవుతుంది కదండి సో మనకి ఆచారులు ఇదే చెప్తారు మనం ఎక్కడ ఉంటున్నాం మన స్థితి ఏమిటి మనం తెలుసుకోవాలి ఎవరికి దాసులం అవుతున్నాం పేరుకి చెప్పుకోవటం కాదు మనం నిజంగా ఏ స్థితిలో ఉన్నాం అది మనం అర్థం చేసుకోవాలి కేవలం కోరిక ఉంటే సరిపోదు ఎలా ఉండాలండి హానెస్టీ చాలా ట్రూత్ఫుల్ గా ఉండాలి చాలా నిజాయితీగా ఉండాలి మన గురువుకి కృష్ణ భగవాన్ పట్ల మనం చాలా నిజాయితీగా ఉండాలి లేదండి అందరు చూస్తున్నప్పుడు ఒకలాగా ఉంటాం ఎవరు లేరు అనుకోండి హ్యాపీగా మా ఇంట్లో కదా ఎవరు వస్తారు సరే నేను టీవీ ఆన్ చేసుకుంటా ఫోన్ చూస్తా అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా ఈ ఊర్లో అయితే భక్తులు ఉన్నారండి వేరే ఊరల్ ఏదైనా చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం సుఖంగా ఉంటా ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం భక్తులు నటిస్తా ఇటువంటి విధంగా ఉంటే ఈ జన్మకి మనం భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళాం ఇక్కడే ఉండిపోతాం ఎందుకంటే మనకి నిజాయితీ లేదు మనం ట్రూత్ఫుల్ గా లేం హానెస్టీగా లేం మన గురువుకి అలాగే శాస్త్రానికి కృష్ణ భగవాను లేకపోతే ఏమవుతుంది మనం చిన్నప్పుడు చాలా సార్లు విన్నాం అక్బర్ బీర్బల్ కథల్లో ఒకసారి అక్బర్ అంటాడు ఈ మయ జనాల్లో హెచ్చు తక్కువలు ఉండవచ్చు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉండవచ్చు కానీ అందరూ నిజాయితీ పరులయ్య చూడు నా దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా ఎంత చక్కగా ప అన్ని కట్టేస్తున్నారు ఏదైతే కట్టాలో పన్నులు అన్ని కూడా కట్టేస్తున్నారు ఎంత బాగా ఉంటారు ఎంత బాగా నాకు గౌరవాన్ని ఇస్తారు వాళ్ళకున్న ఆస్తుల్లో ఏదైనా తేడాధామ్యాలు ఉండొచ్చేమో కానీ హానెస్టీ నిజాయితీలో ఇద్దరు చాలా బాగా నిజాయితీగా ఉంటారయ్యా అని చెప్పాడంట సో అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా సైలెంట్ గా అంగీకరిస్తున్నారు బీర్బల్ అన్నాడంట ఓకే మనం ఒక కోన నుంచే చూస్తున్నాం అండి రాజుగారు ప్రతి ఒక్కడు హానెస్టీగా నిజాయితీగా ఉంటాడని ఎలా అనుకుంటున్నారు మనం చూస్తున్నప్పుడు నిజాయితీగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు మన పక్కకి వెళ్ళంగానే వాళ్ళ ప్రవృత్తిలో ఉండే వాళ్ళు వాళ్ళు ఉంటారు అప్పుడు అక్బర్ ఒప్పుకోవట్లేదు వీళ్ళిద్దరికి భజ్జీ బాగా డిస్కషన్ అయ్యింది లేదయ్య నిజాయితీగానే ఉంటారు అందరు ఈ నిజాయితీగా అందరు ఉండారండి సో ఈ డిస్కషన్ జరిగింది ఏం చేయాలో తెలియట్లేదు ఎవరు ఎవరి చేయ పై చేయో తెలియట్లేదు అప్పుడు బీర్బల్ బల్ అన్నారంటే సరే అయితే ఇద్దరు విషయం తేలిపోతుంది ఎవరు మీకు నిజాయితీగా ఎంతమంది ఉన్నారు మీ రాజ్యంలో చూద్దాం అని చెప్పి సరైతే అనౌన్స్ చేద్దాం ఇక్కడ ఒక పెద్ద బావి లాంటిది తవ్విస్తున్నాను అంటే చిన్న మనకు చిన్న చిన్న నూతులు ఉంటాయి కదా మనం జస్ట్ అందులో వాటర్ నింపుకోవచ్చు మళ్ళీ తీసివేయచ్చు ఇప్పుడైతే ఉన్నట్లు ఏదో ఒక రోజుల్లో ఉండేవి కదండి సో పెద్ద నూతు నుంచి తీసి చిన్న నూతన అంటారు చిన్న నూతి దాంట్లోకి పోసుకుంటారు అది వాడుతారు వారానికి ఒకసారి క్లీన్ చేస్తారు ఆ విధంగా వాటర్ స్టోరేజ్ కింద ఉపయోగపడుతుంది సో అటువంటిది ఒక క్రియేట్ చేసి అన్నారంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర నుంచి ఒక లీటర్ పాలు రేపు ఈవినింగ్ లోపల అందరు తీసుకొచ్చి ఇందులో పోయాలి ఒక లీటర్ పాలే కదా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటాయి కదా సో తీసుకొచ్చి పోయండి ఇదే నా ఆజ్ఞ అని చెప్తారంట అందరూ చక్కగా అనౌన్స్ చేస్తారు అందరూ ఆ సరే గురు సరే రాజు గారు ఒక లీటర్ పాలు అడిగారు మీరు ఏమైనా మాస్తులు అడిగారా ఏంటి సరే అన్నారంట సో అందరూ కూడా అక్కడే రాజుగారు మంత్రి అక్బర్ అక్కడే కూర్చున్నారు ఎటువంటి ఆ ఎటువంటివి ఏమంటారు ఎటువంటి మోసం జరగకుండా ఉండాలని చెప్పి అక్కడే కూర్చున్నారు సో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ బీర్బల్ కి అక్బర్ కి నమస్కారాలు సమర్పించి వాళ్ళు వాళ్ళు అందరూ మూతలు వేసి తీసుకొని వచ్చారు అందరూ తీసుకుని వచ్చా పాలు ఆ పాలైతే పాలు ఏం తెస్తే అందులో పోసేసి హ్యాపీగా మళ్ళీ నమస్కారాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు సో ఈవినింగ్ అయిపోయింది సో బీర్బల్ అనంటే సరే అయితే రాజుగారు వెళ్ళి చూద్దాం మీ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఎంత నిజాయితీ పర్లో చూద్దాం సరే అని ఆ బావి యొక్క మూత ఊపించేస్తే అన్ని నీళ్ళే ఉన్నాయంట ఒక్క చుక్క పాలు లేదు సో ఏం చేశారు అందరు కూడా వాడి తెస్తాడు కదా మిగతా వాళ్ళు అందరూ పాలు తెస్తారు నేను ఒక్క లీటర్ నీళ్లు పోస్తే ఏమైంది పాలు పాలే కదా రాజుగారికి ఏమైనా తెలుస్తుందా నేను మూత తీసుకుని వెళ్తాను అందులో పోసి సైలెంట్ గా వచ్చేస్తాను సో ఈ విధంగా మొత్తం అందరూ నీళ్లే తెచ్చారంట ఎవరు పాలు తెలియలేరు సో బీర్బల్ చెప్తున్నాడు ఇలా ఉంటుంది నిజాయితీ అంటే కదండి సో మన నిజాయితీ ఇలా ఉండకూడదు భక్తి జీవితంలో ఎందుకు మన విషయం చెప్పుకున్నాం మనం కూడా చాలా బాగా చెప్తాం విధేయతగా ఉన్నట్టు చాలా మంది నటిస్తూ ఉంటారు అటువంటి నటన అనవసరం ఉపయోగం లేనిది టైం వేస్ట్ కదండి మరి ఏం కావాలి నిజంగా ఓకే గురువు గారు మీరు చెప్పింది నేను హార్ట్ టు హార్ట్ ఫాలో అవుతాను డెఫినెట్ గా వర్డ్ ప్రతి ఒక్క అక్షరం నా జీవితం యొక్క లక్ష్యం కింద తీసుకుంటాను నేను ఫాలో అవుతాను అని నిజాయితీగా చెప్పిన ఒక్క పలుకైనా అది మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది అంతేగాని సరే ఇప్పుడు ఇలా చెప్పకపోతే ఈ గురువు గారు ఏం ఫీల్ అవుతారో ఏంటో సరే అయితే ఆమె సంతృప్తి పరిస్థితి కూడా ఒక మాట చెప్పేస్తాను ఫాలో అవుతానని బట్ నా ఇష్టం ప్రకారం నేను చేస్తా అందరూ ఫాలో అవుతున్నారు కదా నేను ఒక్కదాన్ని ఫాలో అయిపోతే ఏమవుతుంది ఏమైనా పెద్ద తేడా వస్తుందా ఏమిటి సరే అయితే ఇలా ఉన్నాం అనుకోండి ఇన్ని జన్మలైనా మనం మారే విషయమే లేదు ఇలా కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటండి ఆఫ్ అండ్ లాజిక్ ఏంటంటే వాళ్ళకు కావాల్సిన వరకే తీసుకుంటారు ఏ ఇన్స్ట్రక్షన్ అయినా ఇప్పుడు కృష్ణ భగవాన్ కూడా ఏం చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య అహత్వం సర్వ పాపే బ్యూ సర్వ సర్వధర్మాన్ పరిత్యజ్య వదిలేస్తారు అది ఫాలో అవరు బట్ లాస్ట్ శ్లోకం ఓకే కృష్ణ మా పాపాలన్నిటి నుంచి మాకు విముక్తి కావాలి అంతవరకు ఓన్లీ వాళ్ళకి కావాల్సిన శ్లోకం వరకు తీసుకుంటారు మిగతాది పాటించరు కృష్ణ భగవాన్ మన్ మనాభవ మద్భక్తు మధ్య జీవం అవన్నీ చెప్పారు అవన్నీ వద్దండి ఓన్లీ కృష్ణ భగవాన్ రక్షిణ మాత్రం కావాలి మేము కృష్ణ భగవాన్ ని ఆలోచించం కృష్ణ భగవాను కీర్తన చెయ్యం కృష్ణ భగవానికి సేవ చేయం బట్ట కృష్ణ భగవాన్ రక్షణ మాకు కావాలి దీన్ని ఆఫ్ హ్యాండ్ లాజిక్ అంటారు ఏమంటారు ఇప్పుడు ఎందుకంటే ఒక ఒక వ్యక్తి అనుకున్నాడంట ఈ కోడి వెనకాల భాగం నుంచి కదా గుడ్లు వస్తున్నాయి ముందు భాగం అంతా వేస్ట్ జస్ట్ తింటోంది సో నేను ముందు భాగం వల్ల బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాని ముందు భాగాన్ని కట్ చేసేస్తే వెనకాల నుంచి వచ్చేసి ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకుంటాను లాభం కదా అనుకుంటే అంత మూర్ఖంగా ముందు భాగాన్ని కట్ చేసేసాడు అనుకోండి వాడు ఏమవుతుంది వెనకాల నుంచి గుడ్డు వస్తుందా కూడా చచ్చిపోతుంది ఇదే జరుగుతుంది ఆఫ్ హ్యాండ్ లాజిక్ అంటారు దీన్ని ఇలా ఆఫ్ హ్యాండ్ లాజిక్ అంటే సగం ఫాలో అవుతా సగం ఫాలో అవును ఇలా అయితే ఎప్పటికైనా త్రిగుణాలతో బంధింపడే ఉంటాం అదేంటండి గురువుని తీసుకున్నాం గురువు ఆశ్రయంలో ఉంటున్నాం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇన్ని సంవత్సరాలు భాగవతం వింటున్నాం ఇన్ని సంవత్సరాలు భగవద్గీత వింటున్నాం జపం చేస్తున్నాం అవునా మొత్తం ఫాలో అవుతున్నావా గురుగారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సగం సగమా గురుగారు చెప్తారు కృష్ణ ప్రసాదం తిను బట్ నీ ఇష్టం వచ్చింది ఏ లోపలికి దాని ప్రకారం చైతన్యం మారిపోతూ ఉంటుంది దాని ప్రకారం మళ్ళీ చెడు కార్యాలు చేస్తూ ఉంటావు చెడు ప్రవృత్తికి మళ్ళీ అట్రాక్ట్ అవుతూ ఉంటావు సగం సగం ఫాలో అవ్వకూడదండి రెండు పడవల మీద కాళ్ళు వేయకూడదు కొంతమంది ఏమంటారు ఇటు ఇంద్రియ తృప్తి కావాలండి ఇటు కృష్ణ భగవానుడు కావాలి రెండు జరుగుతాయా రెండు పడవల మీద అది ఒక పడవ మీద ఒక కాలు ఎక్కువ కాలు వేసాం అనుకోండి ఈ పడవ ఇటు తీసుకెళ్తుంది ఈ పడవ ఇటు తీసుకుని వెళ్తుంది ఒకటి సంసార సాగరంలో ముంచుతుంది ఒకటి సంసార సాగరం నుంచి బయటికి తీసుకుని వెళ్ళేది ఎలా కుదురుతుంది సన్మయత్వం చాలా జాగ్రత్తగా ఆఫ్ అండ్ లాజిక్ కాకుండా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫుల్ గా మనం ఫాలో ఉంటుంది లేకపోతే చాలా చాలా కష్టం అండి భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళటం ఈ త్రిగుణాలు ఏ విధంగా బంధిస్తాయి అంటే జీవుని ఆ విధంగా బంధించి పెట్టి ఉంచుతాయి కనపడని సంఖ్యలు సో మరి ఎలా అండి వెళ్ళాలి ఇలా అండి వెళ్ళాలి సో ఎందుకని స్వామి ఇంత ఎలాబొరేట్ గా ఈ యొక్క గుణం ఇది ఈ యొక్క గుణం అది అని అలా చెప్పారు ఎందుకంటే ప్రతి యాక్టివిటీని కూడా ప్రతి కర్మని కూడా మన చైతన్యం బట్టి సత్వగుణంలో అయినా రజోగుణంలో అయినా గుణంలో అయినా శుద్ధ సత్వంలో అయినా చేయవచ్చు ఇప్పుడు సపోజ్ బయట ఒక వర్షం వస్తుంది అనుకోండి సత్వగుణం వాడు ఏం చేస్తాడు వా ప్రకృతి ఎంత బాగుంది వర్షం వస్తే చాలా బాగుంది కదండి చాలా బాగా ప్రశాంతంగా ఏదో ఒక మ్యూజిక్ వింటామో లేకపోతే హ్యాపీగా ఉంటాడు వాడు అదే రజోగుణవాడు ఏం చేస్తాడు ఓకే ఇప్పుడు నా నాలుగుని సంతృప్తి పరచుకోవాలి వేడివేడిగా ఏదైనా తినాలి లేకపోతే ఆడ అయితే మగ మగ అయితే ఆడ యొక్క సాంగత్యం కోసం ఎదురు చూస్తూ తహతహలాడుతూ రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు అదే తమ వాడు ఏం చేస్తాడు ఇంత బాగా వర్షం వస్తుంది హ్యాపీగా దుప్పటి వేసుకుని పడుకుంటాడు వాడు లేకపోతే మత్తు పదార్థాలు తీసుకుని వాడు ఆడి లోకాలు విహరిస్తూ ఉంటాడు ఒకే సిచ్యుయేషన్ వర్షం రావటం అదే శుద్ధ సత్వం ఉన్న వ్యక్తి ఏం చేస్తారు ఓ కృష్ణ ఎంత అద్భుతమైన ప్రకృతయ్యా ఎంత బాగా ఇచ్చావు ఇప్పటి వరకు ఎండ మండిపోయింది కానీ నువ్వు మళ్ళీ వర్షం కురిపించావు కదా ఎంత ప్రశాంతంగా ఉంద మేము కనిపెట్టిన ఏసీలు కూడా ఎందుకు పనిచేయవు వర్షం వచ్చిన తర్వాత ఎంత కూల్ అయిపోతుందండి నేచురల్ ఏసీ అంటాం కదా నేచురల్ ఏసీలో ఫీల్ అవుతాం సో మనం ఎన్ని ఏసీలు పడితే ఆ వాతావరణం అలా కూల్ అవుతుంది కదా అది ప్రకృతి స్వామి ఇస్తున్నాడు జీవుని ఇంకా సంతోష పెట్టడం కోసం ఎన్నెన్నో ఇస్తాడు కదండి లేకపోతే మనం భాగవం నుంచి దూరంగా వచ్చాం కదా సరే వీడు నన్ను వద్దు అనుకుని వెళ్ళాడు వీడికి ఏమి ఇవ్వవద్దు అనుకుంటే వేరేలాగా హింసించవచ్చు కానీ స్వామికి ఎంతో కరుణ మనకి ఏం కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి ఎటువంటి కృతజ్ఞత భావం లేకుండా పోయింది కానీ స్వామి మనకి ఏది కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు పరమాత్మ కింద లోపల నుంచి చేస్తున్నాడు బయట నుంచి చేస్తున్నాడు అన్ని అవైలబిలిటీగా ఉంచుతున్నాడు మనకి కదండి సతవన వ్యక్తి ఏం చేస్తాడు చక్కగా స్వామి యొక్క కరుణని పొగుడుతాడు కీర్తన చేస్తాడు చక్కగా స్వామి ముందుకు వెళ్ళి శ్రీమద్ భాగవతం పటిస్తాడు అయితే స్వామి యొక్క కీర్తనలు చేస్తాడు ప్రతి క్షణం ఆ ప్రకృతి ఇచ్చే ఆనందాన్ని కృష్ణ భగవాన్ గ్లోరిఫై చేస్తూ ఉంటాడు ఆహా ఎంత కరుణయ్యా నీకు మేము ఇలా మలమలు అని మాకు ఇటువంటి ఆ సౌఖ్యాన్ని ప్రకృతి ద్వారా అందిస్తున్నావయ్యా అని అక్కడ కూడా ప్రతి క్షణం భగవంతుని గ్లోరిఫై చేస్తాడు ఒకే సిచ్యుయేషన్ బట్ రకరకాలుగా మన చైతన్యం ప్రకారం రకరకాల కర్మలు చేస్తాం కొన్ని బంధనాలు చేస్తాయి కొన్ని బంధనాలి బయటకు తీసుకుని వస్తాయి సో ఇది మనం అర్థం చేసుకోవాలి మరి గుణాల గురించి ఇంత వివరంగా స్వామి ఎందుకు చెప్పాడు అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలి కదండి ఎక్కడ ఉన్నాం మన స్థితి ఏమిటి తెలుసుకోవాలి మనకి ఐ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి అందరికి డాక్టర్ గారు ఒకే రకమైన స్పెడ్స్ రాసిచ్చేస్తారా ఒకే పవర్ ఉన్నవి ఎవరు కదా ఏం చేస్తారు ముందు డ్రాప్స్ వేస్తారు ఆ రూమ్ కి తీసుకొని వెళ్తారు మన సైట్ ఎంత ఉందో చెక్ చేయిస్తారు సో దాన్ని బట్టి మనకు కావాల్సిన అద్దాలను ఇస్తారు అంతేగాని ఒకే ఐ హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఇంతే సైజ్ భూత అద్దాలను ఇచ్చి పంపిస్తాడా లేదు కదా తనకున్న రోగ స్థితిని బట్టి తనకు స్పెక్టికల్స్ ప్రిఫర్ చేస్తాడు అలాగే మనం అర్థం చేసుకోవాలి మనం ఈ గుణంతో ఎంత డీప్ గా మనం బందీ అయి ఉన్నామో తెలుసుకుని మన గురువులు శరణాగతి పొందితే అందులోంచి బయటకి రావాల్సిన యొక్క మెడిసిన్ అస్పెక్టికల్స్ మనకి ఇస్తారు ఎంత రోగం ముదిరిపోతే అంత తీవ్రంగా సాధన చేయాలి కదండి ఇది మనం అర్థం చేసుకోవాలి అందుకని గుణాతీతం అవ్వడానికి ప్రయత్నించాలి ఈ విషయం అర్థం కావాలి ఇంతసేపు గుణాల గురించి విన్నా విన్నా విన్న తర్వాత మనకి కూడా ఒక కోరిక కలగాలి గుణాతీతం అవ్వాలి నేను కూడా అయిన వాడిని ఎలా గుర్తుపట్టాలి ఒకవేళ నేను ఎలా అవ్వాలి అదే మూడో ప్రశ్న ఎలా అధిగమించాలయ్యా అని అడుగుతున్నాడు కృష్ణ భగవాను ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు అధిగమించి ఉంటే వాళ్ళ లక్షణాలు ఏంటి వాడి ప్రవృత్తి ఏంటి వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది వేరే వాళ్ళ పట్ల గాని వాడికి వాడి పట్ల గాని అని అడుగుతున్నాడు చక్కగా మనం చక్కగా అర్థం చేసుకోవాలి అన్లెస్ అండ్ అండేల్ మన కృష్ణ భగవాన్ శరణాగతి పొందకపోతే దేర్ నో చాన్స్ త్రిగుణాలు బంధిస్తూనే ఉంటాయి కృష్ణ భగవానుడు ఎంత శక్తివంతుడు ఎంత ఆకర్షణీయమైన వాడో ఈ భౌతిక ప్రకృతి ఆయన యొక్క శక్తి కాబట్టి ఆవిడ కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది అంతే శక్తివంతంగా ఉంటుంది మరి ఎలాగండి బయటపడాలి మయా దక్షిణ ప్రకృతి సూర్యచేత చరాచరం ఆ ప్రకృతి నా అధీనంలో పనిచేస్తున్నాయా అంటున్నాడు కృష్ణ భగవానుడు ఎప్పుడైతే మనం కృష్ణ భగవాన్ శరణాగతి పొందుతామో అప్పుడు ఈ భౌతిక ప్రకృతి మాయ నుంచి మనం బయట పెడతాం ఎలాగ జరుగుతుంది ఇదంతా ఇప్పుడు మన ఇంటికి లేకపోతే ఎవరన్నా వచ్చినా లేకపోతే మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళాం అనుకోండి వాళ్ళ ఇంట్లో డాగ్ ఉందనుకోండి బివేర్ ఆఫ్ డాగ్ అని పెడతారు కుక్క ఉంది జాగ్రత్త సో దానికి గనక మనం కొత్త వ్యక్తి అని తెలిస్తే అది ఏం చేస్తుంది గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మనం దాని పక్క నుంచి దాటి ఇంట్లోకి వెళ్ళాలి ఒకవేళ దాని పళ్ళు చాలా క్రూరంగా ఉన్నాయని చాలా భయం వేస్తుంది ఆ గేట్ దగ్గర నుంచి సౌండ్ చేస్తాం ఆ ఓనర్ వచ్చేంత వరకు ఎప్పుడైతే ఆ ఓనర్ వచ్చి ఏ టోమీ సైలెంట్ గా ఉండు అని ఎప్పుడైతే చెప్తాడో ఏం చేస్తుందో దానికి అర్థం అవుతుంది మా ఓనర్ తెలిసిన వ్యక్తే వీడు వీడిని విడిచిపెట్టవచ్చు అప్పుడు దాన్ని పక్క నుంచి వెళ్ళినా దాన్ని నిమిరిన మన ఏం చేయదు సైలెంట్ గా ఉంటాం ఎందుకంటే ఓనర్ పర్మిషన్ ఇచ్చాడు లోపలికి రావడానికి సో ఇదే విషయం జరుగుతుంది మనం ఎప్పటి వరకు కృష్ణ భగవాన్ని పిలవము ఓ కృష్ణ రక్షించవయ్యా అర్జునుడు ఏమంటాడు కరిషే వచనం తవా ఓ కృష్ణ నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా ని శరణాగతుణ్ణి ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడు మనం కూడా అలా చెప్పాలి చెప్పినప్పుడే అప్పుడు కృష్ణ భగవాను మాయకి చెప్తారు ఓ పౌత్రిక ప్రకృతి ఓ మహామాయ ఈ జీవుని విడిచిపెట్టవమ్మా వీడు నా శరణాగతుడు అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఆ మాయాదేవి ఈ యొక్క వలయం త్రిగుణాల వలయం నుంచి ఆ జీవుని బయటకు వదులుతుంది లేకపోతే మనం అసలు ఇందులోంచి బయటపడే అవకాశమే లేదు ఎలాగైతే వాడు ఎంత తెలివిగా ఉన్నా కుక్క కరిచిందంటే అంతే వాడి పరిస్థితి ఆ కుక్క ఎలాగైనా అటాక్ చేసేస్తుంది వెనక నుంచి వెళ్ళినా ముందు నుంచి వెళ్ళినా పట్టుకుంటుంది లోపలికి వెళ్ళనివ్వదు అన్లెస్ ఆ ఓనర్ పర్మిషన్ ఇవ్వకపోతే ఓనర్ పర్మిషన్ ఇచ్చి ఓనరే రమ్మని చెప్పినప్పుడు ఒక్కొక్క చాలా సైలెంట్ గా ఉంటుంది కదండి అదే పరిస్థితి ఈ భౌతిక ప్రకృతి చాలా శక్తివంతమైనది కానీ ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతాం మన చక్కగా విడిచిపెడుతుంది భౌతిక ప్రకృతి నుంచి కదండి అప్పుడు కానీ మనం అతీతం అవ్వము గుణాలకి ఒకటి ఒకటి భక్తియుద్ధ సేవ సొల్యూషన్ రైట్ సో మనం అర్థం చేసుకోవాలి ఏ గుణంతో ఎంత డీప్ లెవెల్లో మనం బందీ అయ్యామో అక్కడి నుంచి దానికి తగ్గట్టుగా మన సాధన మనం చేయాల్సి ఉంటుంది అంతేగాని జస్ట్ నేను వింటానండి ఎవరైనా ఉన్నప్పుడు నా ప్రవర్తన ఒకలాగా ఉంటుంది వేరేప్పుడు ఒకలా ఉంటుంది అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామండి ఎవరిని మోసం చేయట్లా మనం భక్తి ఎవరి కోసం చేస్తున్నామా మన గురువు గారు చూసి మనం పొగటం కోసం చేస్తున్నామా లేదు కదా మనం బాగుపడటం కోసం చేస్తున్నాం గురువుగారు మహా అయితే సంతోషిస్తారు నువ్వు ఆధ్యాత్మికలు ముందుకు వెళ్తున్నావు అంటే వానలే వీడు బయటపడడానికి ప్రయత్నిస్తున్నాడు చాలా సంతోషం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పట్టుకుంటున్నాడు అని ఎంతో గురువు గారు సంతోషపడతారు కానీ గురువు గారిని సంతోషపెట్టడం కోసం నీ లేని స్థితిని నువ్వు ఆపాదించుకుని కూర్చోటం తప్పు కదా ఏం చేయాలి మనం మారే ప్రయత్నం చేయాలి మారుతూ ఉండాలి మారి చూపించాలి గురువు గారికి మీ యొక్క ఇన్స్ట్రక్షన్ వల్ల మీ యొక్క అపారమైన కరుణ వల్ల నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఉద్ధరించబడ్డానండి ఇదంతా మీ కరుణ చాలా చాలా ధన్యవాదాలు ఎప్పుడు గురువుకి ఎప్పుడు కూడా మనం ఆ యొక్క గ్రాటిట్యూడ్ చూపించాలి గురువుకి కృష్ణ భగవాను ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఎప్పటికప్పుడు మనం మారాలి గుణాల నుంచి అతీతమైన కార్యక్రమాలు చేయాలి ఏది నన్ను అబ్జెక్ట్ చేస్తుంది కావాలంటే ఒక షీట్ పెట్టుకోవాలి ఈ రోజు ఏ కార్యక్రమం చేసినప్పుడు ఈ తమో గుణం ఈ క్రోధం లేకపోతే మోహం ఈ పిచ్చితనం నాకు వచ్చింది అని రాసుకోవాలి ఇప్పుడు వన్ మంత్ తర్వాత చూస్తే అర్థమవుతుంది ఒక్క నెలలో ఇన్నిసార్లు నేను పిచ్చిగా ప్రవర్తించానా ఓకే సో నెక్స్ట్ మంత్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ఇంకా పెరిగిపోయిందా రోగం చెక్ చేసుకుంటూ ఉండాలి కదండి రైట్ సో ఇది మనం తెలుసుకుందాం రేపు కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు గుణాతీతమైన అంటే మనం రేపు సాటర్డే భాగవతం కదా సండే చెప్పుకుందాం ఏ విధమైన లక్షణాలు ఉంటాయి ఏ విధమైన సింటమ్స్ ఉంటాయి ఏ విధంగా ప్రవర్తన చేస్తాడు మన మొదటి రెండు ప్రశ్నలకి స్వామి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదులో చెప్తారు అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు లోకంలో ఏమైనా సందేహాలు హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ఏ చెప్పాలండి పురాణాలు అవి వినడానికి అన్నట్టుగానే కానీ భగవద్గీత మాత్రం కంపల్సరీ ఆచరించే గ్రంథం అర్జునుడికి కృష్ణుడు బోధించిన ఆయన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలని ఈ పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగ యోగం ఎంత బాగుందో అమ్మా అసలు చాలా చాలా విషయాలు ఎంత చక్కగా ఉన్నాయో అసలు ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా ఉంటుంది ప్రాక్టికల్ గానే ఉన్నాయి అసలు ఈ నేర్చుకుని ఇప్పుడు మన జన్మ పరంపర అనేది మరలా జన్మ అనేది జనన్మరణ చక్రంలో పడకుండా ఉండటానికి అనేది ఏ అయితే ఆచరించాలో ఈ తిరుగునాల యొక్క ప్రభావం మన మీద ఎంతగా ఉంటుందో దాన్ని డివైడ్ ఎవైడ్ చేయాలంటే ఏది ఆచరించాలో అనే విషయాలు ఎంత బాగా చెప్ మనసుకు అద్దుకున్నట్టుగా చెప్తున్నారమ్మా రాజుగారి పాలల్లో మన నీళ్ళు కలవకపోతాయని అని చెప్తున్నారు మనం అలాగా కాకుండా అమ్మ మాతాజీ ఇప్పుడు చాలా అష్టాదశ పురాణాలు ఉన్నాయి మరి బైబుల్ అని ఇంకే కురాన్ అని ఇలా ఇన్ని ఉన్నా కోర్టులో మాత్రం భగవద్గీత అలా ఎందుకనమ్మా ఇంత ప్రాముఖ్యత దీనికి ఉన్నదనే భగవద్గీత అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదండి ఈ భరతఖండంలో ఈ భారత వర్షంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి మాన్యువల్ ఆ విషయం ఇది వరకు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి పెద్దలందరికీ ఆ విషయాన్ని అమలు చేశారు ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆ జ్ఞానం అందరికి లోపించడం వల్ల అది ఒక మత గ్రంథం కింద డిక్లేర్ చేస్తున్నారు కానీ భగవద్గీత అన్నది ఒక మానవుడికి మాన్యువల్ ఒక మాన్యుల్ కి కుల మత ఏమి అంటుకో కదండి ఒక వాషింగ్ మిషన్ కి ఒక మాన్యువల్ ఉంటుంది ఓకే వైశ్యులకి ఒక మాన్యుల్ శత్రుడు ఒక మాన్యుల్ ఉంటుంది ఆ వాషింగ్ మిషన్ కి వాషింగ్ మిషన్ వాడిని ఎవరికైనా అదే మాన్యువల్ ఇస్తారు ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి ఎవరైనా శత్రుడు కొనుక్కున్నా వైశుడు కొనుక్కున్నా సుధుడు కొనుక్కున్నా అదే మాన్యుల్ అలాగే మానవ జన్మ ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా ఇదే మాన్యువల్ దీని తప్ప వెరీ ప్రామాణికం అనేదే లేదు సనాతన ధర్మం చాలా పురాతనమైనది స్వామి దగ్గర నుంచి వచ్చిన ధర్మం సో ఇది వరకు ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం అంతా తెలుసు భగవద్గీత అనేది ఒక మతపరమైనది కాదు అన్న విషయం తెలుసు కాబట్టి అది జీవితానికి సంబంధించిన ఒక మాన్యుల్ వీడిది చదివి ఉంటే ఇటువంటి చెడు కార్యాలు చేయుడు అటువంటి అటువంటి ఉత్తమమైన గ్రంథం మీద ప్రమాణం చేస్తున్నాడంటే కనీసం ఎటువంటి ఆ ఏమంటారు హృదయం పాషాణమైన వాడైనా మరి అవకాశం ఉంటుంది కదండి అబద్ధం చెప్పలేడు మనకు దురదృష్టం ఏంటంటే అసలు గ్రంథంలో ఏముందో తెలియదు ఆ తప్పులు చేసే వాళ్ళకు కూడా గ్రంథంలో ఏముందో తెలియకపోవటం వల్ల ఓకే ప్రమాణం చేసేస్తున్నారు కానీ సో కృష్ణ భగవాన్ని ప్రామాణికంగా వాడు ఒక తప్పును అంగీకరించిన ఎంతో కొంత వాడికి ఆ తక్కువ అవుతుంది శిక్ష కానీ ఈ రోజుల్లో ఎవరికి అటువంటి నమ్మకం ఉండట్లేదు బట్ కృష్ణ భగవానికి ఆయన చెప్పిన భగవద్గీతకి ఆయన గురించి చెప్పిన శ్రీమద్ భాగవతానికి ఎటువంటి తేడా లేదు సో ఇది ఎటువంటి మతపరమైన గ్రంథం కాదు మాతాజీ అందుకనే దీన్ని ప్రామాణికంగా చేయటం జరిగింది జస్ట్ మాన్యుల్ అనమాట మానవ జీవితానికి మాన్యువల్ ఎలా బతకాలి ఎలా జీవించాలి ఎలా జన్మ తీసుకుంటున్నావు ఇక్కడ మొత్తం అన్ని చెప్తుంది భగవద్గీత ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు ఎలా వచ్చావు ఎలా జన్మ తీసుకున్నావు ఏ విధంగా జీవించాలి అలాగే ఈ జీవితాన్ని ఈ దేహాన్ని ఎలా విడిచిపెట్టాలి ఇలా విడిచిపెడితే ఏ డెస్టినేషన్ కి వెళ్తావు అన్న మొత్తం వివరాలు మనకి భగవద్గీతలు ఇవ్వబడ్డాయి ఇది వేదాల యొక్క సారాంశం అందుకనే గీతోపనిషత్ అని కూడా అందరు ఆచార్యులు పొగిడారు ఏ ఆచారుడికైనా వేరే వేరే విషయాల్లో భేదాభిప్రాయాలు రావచ్చేమో గాని భగవద్గీతలో ఈవెన్ మన శంకరాచార్యులు కూడా అంగీకరించారు గీతోపదేశం ఏకో కృష్ణ ఏకో శాస్త్రం ఒకే ఒక శాస్త్రం భగవద్గీత ఒకే ఒక ధర్మం భగవంతుని సేవ హ ఒకే ఒక్క దేవుడు దేవకీనందుడైన కృష్ణ భగవానుడైన ఆయన కూడా గీతా మహత్యంలో చక్కగా చెప్పారు సో అర్థం కావట్లేదు అంటే ఆ ఆచార్యుడు చెప్పిన విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు ఆఫ్ అండ్ లాజిక్ ఫాలో అవ్వకూడదు ఒక ఆచార్యుడు చెప్పిన సగం ఫాలో అవుతా సగం ఫాలో అవ్వను అనుకున్న దాని వల్ల డిఫరెన్స్ వస్తున్నాయి కానీ సో ఇది ఎటువంటి మతపరమైన గ్రంథం కాదు మాత్రమైతే మన మాన్యువల్ అందుకనే మనం చూస్తాం ఏ కంపెనీలో అయినా టైం మేనేజ్మెంట్ కైనా భగవద్గీత శ్లోకాలే చెప్తున్నారు ఈవెన్ హెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళు భగవద్గీత గురించి చెప్తున్నారు డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు ఇది ఏంటి మాన్యువల్ కదండి ఇది మాన్యువల్ మనం ఎలా బతకాలి బతికిన వాళ్ళు ఎంత సుఖంగా ఉండవచ్చు ఇక్కడ అలాగే దేహాన్ని ఎంత సుఖంగా విడిచిపెట్టవచ్చు అన్న విషయం మనకి భగవద్గీత చెప్తాం దీనికంటే వేరే ప్రామాణికం అనేది లేదు ఇది మతపరమైనది కానీ కాదు ఈ విషయం అందరికి అర్థమైతే చాలా బాగుంటుంది హరే కృష్ణ మాతాజీ అబ్దుల్ కలాం వారు కూడా పర్ఫెక్ట్ గ్రంథం అని చెప్పారు మాతాజీ ఎస్ ఎస్ మాతాజీ అందరికీ అర్థం చేసుకుంది కుల మతాల అతీతమైనది కూడా రోజు భగవద్గీత చదువుకునే వచ్చాకితాజీ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ రేపు మనం శ్రీమద్ భాగవతం కలుద్దామండి హరే కృష్ణ మాతాజీ हरे कृष्णा माता जी हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे रथरा श्रीमद् भगवद गीता की जय श्रील प्रभुपाद की जय गुरु महाराज जय पता का स्वामी महाराज की थैंक यू डॉक्टर हरे कृष्णा हरे कृष्णा माता जी हरे कृष्णा माता जी हरे कृष्णा